ఒక నిమిషం మీతో మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. కరోనాపై అవగాహన కలిగించాల్సినటువంటి ప్రజాప్రతినిధే నిబంధనలను తొంగలో తొక్కారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కరోనా సోకింది. అయినా అధికారులు కార్యకర్తలతో పబ్లిక్గా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కరోనా సోకి క్వారంటైన్లో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ప్రజల్లో తిరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మా రాజమండ్రి ప్రతినిధి సతీష్ మరిన్ని సమాచారం అందిస్తారు. సతీష్, ఆయనకి కరోనా పాజిటివ్ అని ఎప్పుడు నిర్ధారణ అయింది? ఆయన ఏ కార్యక్రమాల్లో ఎప్పటి నుంచి పాల్గొన్నారో ఈ విషయం బయటికి ఎప్పుడు తెలిసింది? ఈ రోజు ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైపాక ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు దాదాపు ఈ నెల 18వ తారీఖున ఆయనకి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా కాకినాడకు సంబంధించి డాక్టర్స్ అయితే నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది. అదే ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన బయట ఎక్కడ పలు కార్యక్రమాల్లోనూ తనకు సంబంధించి సచివాలయాల దగ్గర కూడా కొనుక్కునే ఆటలు కూడా దాదాపు ప్రతిరోజు కూడా ఆయన అటెండ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం కూడా ఆయన కలెక్టర్ గారికి సంబంధించి కొన్ని సమావేశాలకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఆయన రాకపోవడంతో ఈయన అక్కడ ముగించుకుని వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే దీంతో పాటు అక్కడ చాలా వరకు సిబ్బందితో పాటు చాలా మంది కూడా ఈయనకి పాజిటివ్ వచ్చినట్టు తెలియక చాలా వరకు అక్కడ రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా మొత్తం వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దీంతో పాటు ప్రజలు కూడా ఎమ్మెల్యే నుండి దాదాపు కోవిడ్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వీరు బయట విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరగడం పట్ల పలు విమర్శలకు కూడా దారితీస్తున్న పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ప్రతిరోజు కూడా తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా 3000కు పైగానే పాజిటివ్ కేసులు ఎక్కడికక్కడ నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అయ్యుండి కూడా బయట ఇలా తిరగడం వల్ల అక్కడ పలు విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి అక్కడ అధికారులతో పాటు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం ఎవరెవరైతే కొండేటి చిట్టుబాబు కలిశారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా వైద్య సిబ్బందితో మొత్తం వాళ్ళందరూ కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మొత్తం టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తారు. దాంతో పాటు ప్రజలతో పాటు ఒక ప్రెస్ కూడా చాలా వరకు అక్కడ ఆయన ప్రోగ్రామ్ లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. అక్కడ చుట్టుపక్కలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొంది సార్. ఓకే సతీష్, థ్యాంక్ యూ. సో మేడం లక్ష్మీలావణి గారు, మీరు చూస్తున్నారు బాధ్యతగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులే 3 రోజులైంది కరోనా పాజిటివ్ వచ్చి చిట్టుబాబు ఎమ్మెల్యే. సో వాళ్ళు 3 రోజుల నుంచి ఏదైతే పలు కార్యక్రమాల్లో పాల్గొనటం, అదేవిధంగా జనాలతో కలిసి తిరగటం, ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ప్రజాప్రతినిధులకి ఎన్నుకున్నటువంటి వ్యక్తులే ఇలా బిహేవ్ చేస్తే ఇక సామాన్యుడికి, అసలు చదువు లేని వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది మేడం. కాదు, మీరు మళ్ళీ క్వశ్చన్ అడిగారు, ఏడో లేక నవ్వాల్సి వస్తుంది క్వశ్చన్ కి. ఎడ్యుకేటెడ్ పీపుల్, పాండమిక్ నడుస్తుంది, లీడర్స్ అందరు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ బాధ్యతగా ఉండి వాళ్ళ బాధ్యతని వేరే వాళ్ళకి ఐడియల్ గా చూపించాల్సిన లీడర్స్, వాళ్ళకి మనం ఏం చెప్తామని చెప్పండి. అంటే మన ఏపీ లీడర్షిప్ ఇంత అందంగా ఉందని చెప్పుకోవాలా? అంటే మరి ఏం చెప్పుకోవాలి? ఆర్ యూ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ యువర్ డిస్ప్లేయింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్? మిమ్మల్ని ఓటేసి గెలిపించాం కదండి, మీకు ఎంత అత్యంత మెజారిటీలో మిమ్మల్ని ఏంటది రాజు ఏమంటారు థ్రోన్ ఎక్కిచ్చాము. సో మీరే ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పనులు చేస్తే మీ కింద ఉన్న ప్రజలు ఎలా ఉండాలి? మీ మీద ఎలా నమ్మకం పెట్టుకోవాలి? మీరు చెప్పిన మాట మేము ఎలా వినాలి? మీరు ఎలా సైన్స్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? అసలు మీరు ఎంత సైంటిఫిక్ అనేది, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అనేది మీరు ఎలా ప్రూవ్ చేసుకున్నారంటే ఇంకా ఏం చెప్పాలి. అసలు హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ యువర్ విఆర్ షేమ్డ్ ఆఫ్ యూ అండి, అషేమ్డ్ ఆఫ్ యూ. అంతకు మించి నేను ఏం చెప్పలేను. బట్ వాళ్ళని చూసి, ఏపీ లీడర్షిప్ ను చూసి ప్రజలు దారి తప్పకండి. ప్రజలు మీరు స్వార్థంగా ఆలోచించుకోండి. మీరు నెక్స్ట్ టైం అసలు ఏపీలో అసలు ఓట్ అనేది వేయకోకుండా ఉంటే మంచిదేమో అనుకుంటున్నా నేను. అసలు ప్రజలు ఓట్ అనేది వేయకుండా, అసలు ఎలక్షన్ కి వెళ్లకుండా బాయ్కాట్ చేసి మీ స్వార్థం మీరు చూసుకుంటా, మీ ఉద్యోగాలు, మీ వ్యవసాయం, మీ మీ బిజినెస్లు, మీ అభివృద్ధి, మీ చదువులు,
మీ ఇల్లు వాకిలి మీ పరిస్థితుల మీద మీరు పూర్తి ధ్యాస పెట్టండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ 27 వెనక్కి వెళ్ళిపోయిందండి, 27 వెనక్కి వెళ్ళిపోయింది. ప్రభుత్వంలోకి రాగానే బిల్డింగులు పగల కొట్టడంతో ఓంప్రదం చేసిన ప్రభుత్వం, ఉన్న రాజధానిని మూడు ముక్కలుగా చాచారు తీసిన ప్రభుత్వం, రాగానే వాళ్ళకి ఫ్రీగా డబ్బులు, వీళ్ళకి ఫ్రీగా డబ్బులు పడేసి బ్యాంకుల్లో ఆ డబ్బులన్నీ మళ్ళీ మీకు పడేసిన డబ్బులు 20,000 30,000 డబ్బులన్నీ కూడా మళ్ళీ మీరు తిరిగి లిక్కర్ షాప్ మీద ఖర్చు పెట్టేలాగా, లేదంటే అతిగా వేగంగా బళ్ళు కొనుక్కుని స్పీడ్ గా వెళ్తే మళ్ళీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని మళ్ళీ మీ మీదే జుర్మానాలు ఫైన్లు వేసి మళ్ళీ వెనక్కి ప్రభుత్వానికే మీరు ఆ డబ్బులు ఇస్తున్నారనేది మీరు దయచేసి గమనించండి. ఏపీ ప్రజలందరూ కూడా మళ్ళీ ఓటేసే ముందు ఒక్క రూపాయి కూడా ఓటు డబ్బు తీసుకోకుండా, అసలు ఓటు వేయకుండా నోటా అని కానీ మొత్తం బాయ్కాట్ చేసి లీడర్షిప్ ని మీ స్వార్థంలో మీరు ఉండండి, మీ ఆరోగ్యం, మీ చదువు, మీ సంస్కారంలో మీరు ఉండండి అని నా సలహా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ లీడర్షిప్ ఇంకెక్కడా ఉండదు. ఇవాళ మీరు ఈ చిన్న ఇన్సిడెంట్స్ తో మొత్తం నాలో ఉన్నదంతా బయటకు లాగారు. సారీ, నేను ఈ విషయాలన్నీ చెప్పక ఉండలేకపోయాను. ఒక్క సెకండ్ మేడం.